వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పెర్ని నాని మీడియాతో సమావేశమయ్యారు. వంగవీటి రాధ చంద్రబాబు ట్రాప్లో పడ్డారని, చంద్రబాబును వంగవీటి రాధ నమ్మటం బాధాకరమన్నారు. రంగాగారి ఆశయాలను చంద్రబాబు నెరవేరుస్తాడని రాధ నమ్మటం భ్రమేనన్నారు. సింహం కడుపున పుట్టిన రాధ చంద్రబాబు అనే నక్కకు కుందేలులా దొరికిపోయాడని విమర్శించారు. వంగవీటి రాధకు వైఎస్ఆర్సీపీ సముచిత స్థానం కల్పించిందని, గౌరవం ఇవ్వలేదనటం సరికాదన్నారు. తమ్ముడు రాధాబాబు గారు చెప్పటం అనేది నిజంగా ఆయన తమ్ముడు యొక్క అమాయకత్వం ఈరోజుకి మనకు అర్థమవుతుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం మాత్రమే వంగవీటి రంగా గారి ఆశయం అంటే నిజంగా తమ్ముడిది అమాయకత్వం కాక ఇంకేముంటుంది అనేది కూడా అందరినీ కూడా రంగాగారి అభిమానులందరినీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. రంగాగారి ఆశయం ఏంటి? ప్రతి పేదవాడికి ప్రతి కష్టంలో అండగా ఉండటమే రంగాగారి ఆశయం. అలా కాకుండా ఇంకొక పట్టుమని 15 రోజులు కూడా అధికారం లేనటువంటి, అధికారం అంతమైపోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాడు వేల కొద్దీ అని చెప్పని రాధాబాబు గారు నమ్మటం చంద్రబాబుని, ఆయన ఒక రాజకీయాల్లోనే ఉన్నతుడిగా చెప్పడం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం ఉంది.